ఎమ్మెల్యేగా ఉంటే వారికి ఎక్కువ సేవలు చేసేందుకు వారికి అవకాశం స్కోప్ ఎక్కువ ఉంటుంది. మంత్రిగా ఉన్నప్పుడు మీరు చెప్తున్న వెర్షన్ అది, ఎస్ మంత్రిగా ఉంటే మొత్తం రాష్ట్ర ప్రజలకి. సో రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా వారు సేవలు విస్తరించాలనే ఆలోచన కూడా వారికి ఉండొచ్చు కదా. అంటే ఓకే, లెట్ ఇట్ బి అజ్యూమ్ ఎ మూమెంట్, ఎమ్మెల్యేగా ఉంటే నీ నియోజకవర్గానికి ఎంతవరకు సర్వీసెస్ ఇచ్చుకున్నావు ఇప్పుడు దాకా, దాని క్యాలిక్యులేటర్ మెజర్స్ అండ్ పర్సంటేజ్ వేసేయండి. సో అది అది బేస్ చేసుకునే కదా, అది సరిగ్గా బేస్ యెస్ టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే నీ నియోజకవర్గంలో యు ఆర్ ఎక్సీడెడ్, యు ఆర్ సుప్రీం అయిపోయినప్పుడు దెన్ యువర్ సర్వీసెస్ నీడ్ టు ఎంటైర్ ద స్టేట్. అరే వాట్ అబౌట్ యువర్ కాన్స్టిట్యూన్సీ, నీ కాన్స్టిట్యూన్సీలో అసలు పర్సంటేజెస్ ఏంటి, ఎంత ఫ్యాక్టర్స్ వరకు నువ్వు డెలివరీ చేసావు, సర్వీస్ చేయాలనుకుంటున్నారు, వెల్ అండ్ గుడ్, నో ఇష్యూస్. నేను అదే అంటున్నానండి, పబ్లిక్ కి ఇవన్నీ రియాలిటీస్ తెలుసుకోవాలి. ఈ రియాలిటీస్ తెలుసుకుని పబ్లిక్ ఒకటే కాదు, ఈవెన్ ద ఎమ్మెల్యేస్ కానివ్వండి లేకపోతే లీడర్స్ ఎవరైనా కానివ్వండి, మినిస్ట్రీ అంటే ఒక వావ్ అనుకుంటున్నారు. దిస్ ఇస్ నాట్ ఎ వావ్, యూ షుడ్ అండర్స్టాండ్ ఎనీ, ఈవెన్ ఒక చైర్మన్ ఇచ్చినా, ఒక బోర్డు మెంబర్ ఇచ్చినా, లేకపోతే ఇంకోటి ఇచ్చినా పబ్లిక్ అఫేర్ కి సంబంధించిన ఏది ఇచ్చినా కూడా దట్ కమ్స్ అండర్ ఏ సర్వీస్. ఇప్పుడు ఏపీఐఏసీసీ అది కూడా గవర్నమెంట్లో భాగమే, మరి ఏమది తక్కువనా, అదేం తక్కువ కాదు కదా. సో అంటే ఇక్కడ ఏంటంటే సుపీరియారిటీని కావాలనుకోవడం అనేది ఎక్కువగా ఉంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకు ఎక్కువ ఉంది అంటే బికాస్ దే నీడ్ అ సుపీరియారిటీ. ఆల్వేస్గా మేము ఒక డిమాండబుల్ పొజిషన్లో ఉండాలి, ఆల్వేస్గా మేమే లీడర్స్లో ఉండాలి, అది లీడర్స్గా ఉండాలి. ప్రజలందరూ మీకు అందరికీ మీ కిందనే పనిచేయాలనుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ వద్దు, మరి వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉండదా, మరి వాళ్ళు అనుకోరా వీళ్ళందరూ మేము ఓట్లేస్తున్నాం కదా, మేము కదా ఓట్లేసి వీళ్ళని గెలిపించేది, మరి మా అండర్లో వీళ్ళు ఉండాలి, మా కింద మా పనిచేయాలి, మేము చెప్పింది వినాలి, మాకు ఈ ప్రోటోకాల్స్ అన్నీ ఉండాలని ప్రజలు అనుకోరా, ఏం ప్రజలు అనుకోకూడదా. ఎప్పుడు చూసినా లీడర్స్ అనుకోవాలా, ఎప్పుడు చూసినా ఎమ్మెల్యేలు అనుకోవాలా, ఎప్పుడు చూసినా మినిస్టర్లే అనుకోవాలి కొనసాగుతుంది కదా. నేను అదే అంటున్నాను, ఈ వ్యవస్థ ఎప్పుడు చేంజ్ అవుతుంది. ఈ ప్రొసీజర్ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా మన రాజ్యాంగంలో క్లియర్ కట్గా రాశారు, ప్రజలే పాలకులు, మరి ప్రజలకు మించిన పవర్ అనేది లేదు. మరి లేనప్పుడు ఎందుకు మినిస్ట్రీలో ఒక్కదాని గురించి ఇంత చర్చలు జరుగుతున్నాయి, ఇంత ఈగర్గా ఒక పొలిటికల్ పార్టీలో పార్టీల ఎమ్మెల్యేలనే కుంభకులు జరగడము, వాళ్ళలోనే ఒక గ్యాంగులుగా సపరేట్ అవ్వడము, గ్రూపులుగా సపరేట్ అవ్వడము, మినిస్ట్రీ వేయకపోతే బయటకు వచ్చేయడము. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్గానే మనం చూసాం, తెలంగాణలో ఏం జరిగిందో చూసాం. రైట్, ప్రస్తుతం అజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన లీడర్. నమస్తే అండి అజయ్ గారు. సతీష్ గారు నమస్తే. సో ఏంటి, మంత్రివర్గం విస్తరణ కొన్ని రోజుల్లో ఉండబోతుంది, 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది, మొత్తం విస్తరణ ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారా, ఇందులో కూడా మళ్ళీ ఏమన్నా వారి పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడతాయనే అవకాశం ఉంది అనుకోవాలా? సార్, రోజా గారికి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది టాపిక్ పెట్టారు, మధ్యలో చిలకూరుపేట ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చారు. అంటే వీళ్ళిద్దరిలో ఒకరికి మంత్రి పదవి వస్తుందని ఎక్కడే ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా. 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా ఎమ్మెల్యేలు వైసీపీలో, 3 మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు, ఒకరికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, హోమ్ ఇచ్చారు. అంటే మిగతా 10 మంది కూడా ఇప్పుడు లిస్ట్ లో ఉంటారు సార్. మనం రోజా గారిని రజనీ గారిని కంపేర్ చేస్తున్నట్టున్నాం. అవును, ఇంకా విషయంలోకి వస్తే రోజా గారు మంత్రి పదవి వస్తేనే ప్రజాసేవ చేస్తారు, ఎమ్మెల్యేగా ఉంటేనే ప్రజాసేవ చేస్తారు అంటే పాపం ఏపీఐఎస్ కూడా ఇచ్చారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చూసుకున్నట్లయితే వాళ్ళ నగర నియోజకవర్గంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని చెప్పి సుమారు 457 ఎకరాలు అక్కడ రైతుల్ని బతిమాలి బామాలి మేడం గారు కలెక్ట్ చేసుకుంటే చివరికి దాన్ని తీసుకెళ్లి టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే పరిస్థితి. అంటే సొంత జిల్లాలో వ్యతిరేకత కావచ్చు, రాష్ట్ర స్థాయిలో వ్యతిరేకత కావచ్చు, మాకు రాష్ట్ర స్థాయిలో నాయకులు మద్దతు ఉంది, జిల్లా స్థాయి నాయకులతో మాకు పని లేదు అనుకుంటే ఎన్నికలకు ముందు నాయకుడు మనతో ఉన్న విధానానికి ఎన్నికల తర్వాత నాయకుడు అదే విధమైన కమ్యూనికేషన్ మనతో మెయింటైన్ చేస్తాడు అనుకోవడం మాత్రం పొరపడేది. యాక్చువల్ గా 2014 ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రోజా గారు చేసిన కృషి పార్టీలో బ్యూటిఫుల్, ఖచ్చితంగా వైసీపీకి రోజా గారు చేస్తారు, వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం టీడీపీలో కూడా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు, అప్పుడు కూడా ఎవరినైతే ప్రతిపక్ష నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో విమర్శలతో దుమ్మెత్తి పోశారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఇవన్నీ విమర్శలతో ఏ పార్టీలో ఉన్నప్పటికీ రోజా గారు ఆ పార్టీ కోసం సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు విమర్శించడంలో. ఇవన్నీ ఎన్నికల తర్వాత గవర్నమెంట్ మళ్ళీ మాదే వస్తుంది అనుకోవడం పెద్ద పొరపాటు, ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేత అవన్నీ మర్చిపోయి మళ్ళీ మళ్ళీ ఆదరిస్తారనుకోవడం ఇంకా పెద్ద పొరపాటు. ఈ 19 మన మినిస్ట్రీస్ ఇచ్చేటప్పుడు కూడా యాక్చువల్ గా
మార్నింగ్ నుంచి స్క్రోలింగ్ అంటే ఏంటంటే సీఎం గారు ఒక లీక్ చేశారు, అది మహిళా మంత్రికి హోమ్ ఇస్తున్నాం అని చెప్పి. సాయంత్రం 5:36 వరకు కూడా రోజా గారి పేరు వినిపించింది యాక్చువల్ అక్కడ. అవును, చివరిలో రోజా గారి పేరు లేకపోవడం ఏపీఐఎస్ ఒక 2-3 డేస్ తర్వాత ఏపీఐఎస్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి వస్తే రోజా గారికి మంత్రి పదవి ఇవ్వాలా, విడుదల రజనీ గారికి మంత్రి పదవి ఇవ్వాలా అనేది పక్కన పెడితే, ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈ 175 నియోజకవర్గాల్లో ఎవరు ప్రజల్లో మంచి మార్కులు తెచ్చుకున్నారో వారి మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి మంత్రి పదవి ఇస్తారనేది అందరికి తెలిసిన విషయం. రోజా గారు చేస్తున్నారా, విడుదల రజనీ గారు చేస్తున్నారా, రెడ్డి శాంతి గారు చేస్తున్నారా, ఇంకా సునీత గారు చేస్తున్నారా పక్కన పెడితే, సొంత జిల్లాలో వచ్చిన వ్యతిరేకత రోజా గారికి పూర్తిగా ఇప్పుడు మంత్రి పదవి వచ్చేదానికి పూర్తిగా మద్దతు తెలపడానికి నేను అనుకుంటున్నాను సార్.